సినిమా అండ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం తెలుగు పాపులర్ .com వెబ్సైట్ ని చూడండి. మాజీ మంత్రి ఈటేల రాజేందర్ రాజకీయ ప్రభావం అన్నది మరీ ఎక్కువగా అంచనా వేయడానికి అవకాశం లేదు. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల, ముఖ్యమంత్రి కేసీఆర్ పట్ల తీవ్ర వ్యతిరేకత ఉన్న పరిస్థితి ఏమి కాదు. వరుసగా నాగార్జునసాగర్ ఎన్నిక, ఎమ్మెల్సీ ఎన్నికలు, ఆ తర్వాత జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికలు, వీటన్నింటిలో కూడా ఆయన గెలుస్తూ ఉన్నారు. అలాగే కరోనాను ఎదుర్కొనే విషయంలో కూడా కేసుల పెరుగుదల అవన్నీ ఉన్నా కేంద్రం సహకారం కూడా సరిగ్గా లేదనే అభిప్రాయం కూడా ప్రజల్లో ఏర్పడినటువంటి పరిస్థితి. ఇలాంటి అప్పుడు కేవలం అంతర్గత కారణాల వల్ల అధినేత ఆగ్రహము, రాజేందర్ అసంతృప్తి, వీటి వల్ల ఆయన బయటికి రావాల్సిన పరిస్థితి ఏర్పడి ఉండవచ్చు. కానీ మిగతా వాళ్ళందరూ కూడా దాన్ని స్పందించాల్సిన అవసరం ఏమీ లేదు. నిజానికి ఈటేల రాజేందర్ చాలా కాలం నుంచి అసంతృప్త వ్యాఖ్యలు చేస్తున్నప్పటికీ కూడా కొంత ఉపేక్షాభావమో లేకపోతే జరగనేయని చూసినట్టుగా మనం భావించాల్సి వస్తుంది. దానికి కారణాలు ఏంటి, ఆ సమయంలో వాళ్ళు ఎలాంటి ఆధారాలు సేకరిస్తూ వచ్చారన్నది అది వేరే పరిశోధించాల్సిన అంశం. ఏదైనా సరే కేసీఆర్ మీద వ్యతిరేకత ఉంది కాబట్టి ఈటెల రాజేందర్ను మొత్తంగా నెత్తినేసుకోవాలి, మొత్తంగా సమర్థించాలి, బలపరచాలి అని ఎవరు భావించాల్సినటువంటి అవసరం లేదు. ఎవరి పట్ల అయినా విమర్శనాత్మకంగా ఉండాల్సిందే. ఆయన తెలంగాణ ఉద్యమంలో ముఖ్య పాత్ర వహించారు, లేకపోతే ప్రతిపక్ష నాయకుడిగా శాసనసభ పక్ష నాయకుడిగా ఉన్నారు, ఇదంతా నిజమే కావచ్చు. కానీ అదే సమయంలో ఆయన మీద వ్యతిరేకతలు, భిన్నాభిప్రాయాలు ఉన్నవాళ్ళు ఉన్నారు. మొత్తం మీద చాలా ఏళ్ల నుంచి ఆయన నిరుత్సాహంగా కొంచెం ఉంటూ వచ్చారు అనే అభిప్రాయం కూడా చాలామందికి ఉంది. ఇక బీసీ రాజేందర్ మీద తీసుకున్న చర్య వెంటనే బీసీలకు వ్యతిరేకమైన చర్య అని చెప్పడము, ఈ వెంటనే తెలంగాణ ఉద్యమము అప్పటి స్ఫూర్తి, దానంతటికీ కూడా ఇక కొత్త తెలంగాణ ఉద్యమం వచ్చేస్తుందని భావించడం, నేనైతే ముందుగా చెప్పాను అంత పరిస్థితి ఉండకపోవచ్చు తెలంగాణ బలాబలాల పొందికలో. ఇప్పుడు ఒకవైపున కాంగ్రెస్ పునరుజ్జీవం కోసం, బీజేపీ ఏమో దాని స్థానాన్ని ఆక్రమించడం కోసం పెనుగులాడుతున్నప్పుడు కేవలం రాజేందర్ బహిష్క మంత్రివర్గం నుంచి తొలగించబడ్డారు కాబట్టి వెంటనే ఒక సరికొత్త రాజకీయ శక్తిని ఆయన సృష్టించగలరు అనుకోవడానికి ఆధారాలు ఏమీ లేవు అని. దానికి తగినట్టే వెనువెంటనే వచ్చిన తొలి స్పందన, ఫస్ట్ రియాక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అది చూసుకుంటే కనుక గత 15 రోజులు 20 రోజుల్లో అలాంటి చాలా ఉద్ధృతమైన స్పందన మనకేమీ కనిపించదు. ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు, కొన్ని విషయాలు చెప్పారు, అవన్నీ కూడా కొంచెం ఎదురు ప్రశ్నలుగా కూడా మారాయి. ఉదాహరణకు మంత్రులు మనుషులుగా కూడా చూడలేదు, నన్ను గేట్ దగ్గరే ఆపేశారు అంటే అవన్నీ ఎందుకు సహించారు అనే ప్రశ్నకు ఆయన జవాబు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. అలాగే అక్కడ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అది వరకు ఆయన మా పట్ల ఇలా వ్యవహరించారు అలా అని చెప్పేటటువంటి వాళ్లను, వ్యతిరేకులను కూడా అధిష్టానం సమీకరించింది. మంత్రి గంగుల కమలాకర్ వీళ్ళు ఒక శిబిరమే పెట్టి దాదాపు రాజేందర్ వ్యతిరేకతను నిలబెట్టే ఒక ప్రయత్నంలో వాళ్ళు తలమునక వాళ్ళు నిమగ్నమైనట్టుగా కనిపిస్తుంది. ఉత్తరోత్తర కేటీఆర్ కూడా వెళ్తారంటున్నారు. అంటే ఇక్కడ ఈటెల రాజేందర్ తన కాళ్ళు చేయి కూడా తీసుకొని ఒక ప్రత్యామ్నాయ పార్టీగా లేకపోతే కూటమిగా రావాలి అనే ఆ ప్రయత్నం చేసే లోపలే అధికార పార్టీ వైపు నుంచే, అధికార పక్షం వైపు నుంచే మంత్రులు అధినేత మార్గదర్శకత్వంలో ఆ పని తీవ్రంగా చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఆయన చేసేది వాస్తవానికి డిఫెన్స్లో చేయాల్సి వస్తుంది దీనంతటిని తట్టుకొని. ఈ కారణం వల్లనే ఈటెల వర్గానికి లేకపోతే ఇతరులకు ఘర్షణ జరిగిందంటే కూడా ఊహించని స్థాయిలో ఇటువైపు నుంచి ఎదురుదాడి జరుగుతుందని. ఇంకోటి ఆయన ఇప్పటివరకు కలుసుకుంది బీజేపీ నాయకులను, కాంగ్రెస్ నాయకులను కలుసుకున్నారు. కాంగ్రెస్ నాయకులు కలుసుకోవడం మీద కాంగ్రెస్లో దాని మీద భిన్నాభిప్రాయాలు వచ్చాయంటున్నారు. బీజేపీ నాయకులేమో మీరు టీఆర్ఎస్తో తెగదెంపులు చేసుకోకుండా దాని పట్ల మీ వైఖరి ఏంటో చెప్పకుండా మా దగ్గరికి వచ్చి ఉపయోగం లేదని వాళ్ళు అంటున్నారు. టీఆర్ఎస్ అంత తొందరపడి బహిష్కరించడమేందుకు కానీ అన్నట్టుగా కాలక్షేపం చేస్తుంటే, వాళ్ళు చర్య తీసుకునే వరకు నేను రాజీనామా చేయడం ఎందుకు, చర్య తీసుకుంటే వేటు వేస్తే సానుభూతి పెరుగుతున్నామని ఈయన చూస్తున్నారు. సో ఈ క్రమంలో కాలహరణం జరుగుతుంటే ఈ కాలం అంతా ఎవరికి ఉపయోగపడుతుంది? అధికార పార్టీయే ఎక్కువగా దీనివల్ల ప్రయోజనం పొందుతున్నట్టుగా
కనిపిస్తుంది. కలిసిన పార్టీలు ప్రతిపక్షాలు కూడా ఏవి మొత్తంగా ఆయన తరఫున సానుభూతి చూపించడము లేదా కేసీఆర్ను విమర్శించడం మినహాయిస్తే ఈటెల రాజేందర్ను మేము ప్రోత్సహిస్తాం, ఆయన వెనుకుంటామని చెప్తున్న వాళ్ళు చాలా తక్కువ మంది. టీఆర్ఎస్లో అసమ్మతివాదులు ఒకరిద్దరు కలిసి ఉండొచ్చు. అలాగే ముఖ్యంగా కొండా విశ్వేశ్వరరెడ్డి మాజీ ఎంపీ, కాంగ్రెస్ నుంచి కొంచెం విరామం తీసుకున్నారు, ఆర్థిక వనరులు ఇవన్నీ ఉన్నాయి. ఆయన కలిశారు, ఆయన కూడా నేను బంధువుగా కలిశాను రాజకీయంగా కాదన్నారు. అయితే ఆయన కూడా తెలంగాణలో ఉన్న చిన్న చిన్న పార్టీలన్నింటినీ కలిపి ఒక అంబ్రెల్లా పార్టీలాగా చేయాలి అనే సంకల్పం ఇదివరకు ప్రకటించున్నారు. మరి ఆయనైనా ఈ నాయకత్వం చేస్తారా? హరీష్ రావు వచ్చేస్తారు అని హరీష్ రావు బాధలు, హరీష్ రావు కన్నీ అణచివేత గురవుతున్నారు, అది ఇదని ఈటెల చెప్తున్నారు. కానీ హరీష్ రావు ఇప్పుడు వచ్చి ఈటెల నాయకత్వంలో ఎందుకు చెప్తారు? అసలు హరీష్ రావుకి అంత అవసరం? ఇంతకాలం సర్దుకున్న వ్యక్తి ఇప్పుడు ఈటెల బహిష్కరణకు గురై ఒక ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పుడు ఆయనతో చేతులు కలపాల్సిన అవసరం ఏముంటుంది? కాబట్టి ఏ విధంగా చూసినా ఈటెలతో బలీయమైన వాళ్ళు ఎవరు ఇప్పటివరకు చేరలేదు, ఇప్పట్లో చేరే అవకాశం కూడా కనిపించడం లేదు. సామాజిక కోణంలో ఏదో చాలా వస్తుంది, నిజమైన ప్రాంతీయవాదులందరూ తెలంగాణ వాదులు ఆయన వెనక చేరతారంటే వాళ్ళందరూ ఇప్పటికే చాలా పార్టీలు పెట్టుకున్నారు. ఆ పార్టీలన్నీ వాళ్ళు పక్కన పెట్టేసి ఈయన నాయకత్వంలో చేరడం అనేది ఊహకందని విషయం. రెండవది, ఆ దర్యాప్తులు అవన్నీ కూడా పొరపాటు అని అంటున్నప్పటికీ కూడా రాజకీయంగా ఆయన తొలగించడం అయిపోయింది. ఇప్పుడు హైకోర్టులో కొంత పాక్షికంగా ఉపశమనం దొరికినా కానీ హైకోర్టు కూడా అధికారుల దర్యాప్తునేమీ ఆపలేదు. నోటీస్తో ఇవ్వాలి, తగిన వ్యవధి ఇవ్వాలి, తొందరపడద్దు ఇలాంటి మాటలు చెప్పేయింది తప్ప ఇంకోటి కాదు. నేను ఏ విధంగా చూసినా కానీ ఈటెలను ఏదో చాలా ఉత్సాహపరిచే పరిణామాలు కానీ ఆయనకు ఊపునిచ్చే పరిణామాలు కానీ ఎక్కడ కనపడవు. ఇప్పుడు వెనువెంటనే కనుక జరగకపోతే తర్వాత తర్వాత అవి మరింత తగ్గిపోయేటటువంటి అవకాశం చాలా ఎక్కువ. ఎందుకంటే వనరులు ఇవన్నీ కూడా అధికారంలో ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి. మూడవది, ఆయన మాకు అన్యాయం చేశాడు లేదా మమ్మల్ని పట్టించుకోలేదనే ఆరోపణలు కూడా తీవ్రంగా చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ప్రత్యామ్నాయ అభ్యర్థులను కూడా వెతుకుతున్నారని మనం వింటున్నాం. అందుకనే మీడియాలో ఎప్పుడైనా ఎవరి మీద అయినా చర్య తీసుకుంటే, పార్టీ నుంచి బయటకు వస్తే, బయటికి పంపిస్తే వాళ్ళకు ఉండే అవకాశాలు, వాటి మీద చాలా ఊహాగానాలు జరుగుతుంటాయి. కొంతకాలం కిందట షర్మిల పార్టీ పెడతానంటే కూడా ఆమె రాజకీయ అవకాశాలు వాటి గురించి చాలా నాటకీయంగా మీడియాలో వచ్చింది. ఇప్పుడు అంతేం లేదు. ఈటెల రాజేందర్ పరిస్థితి కూడా ఎదురీతగా ఉంటుంది తప్ప ఎదురుదాడిగా ఉండేటటువంటి అవకాశం దాదాపు లేదని చెప్పాలి. అది కూడా ఈ ప్రభుత్వం యొక్క దాడి, ప్రభుత్వం యొక్క వేట ఏ స్థాయిలో ఉంటుంది అన్న దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది. కేవలం ఇప్పుడు చర్యకు గురయ్యారు కాబట్టి ఇదివరకు దిగమింగినవన్నీ కూడా ఇప్పుడు బయటికి పెట్టేసి అందరినీ అన్నిటినీ తెగనాడినంత మాత్రాన ఆయన మిగతా వాటి నుంచి విడగొట్టి చూడడం ప్రతిపక్షాలకు సాధ్యం కాదు. కాంగ్రెస్లోనో లేకపోతే బీజేపీలోనో చేరేటైతే అదనంగా ఈయన ముద్ర వేసేది ఏమీ ఉండదు. ఈయన కొత్త పార్టీ పెడితే కొత్త పార్టీలు దిలీప్ కుమారు, కోదండరామ్ ఇంకా చాలామంది పెట్టారు. అవన్నీ ఏమయ్యాయో మనం చూసాం. చిన్న చిన్న పార్టీలు చాలా ఉన్నాయి, కోదండరామ్ పార్టీ కానీ. అంతకంటే కూడా ఈయనకు అదనంగా అవకాశం ఉంటుందని నేనైతే భావించాను. ఇప్పుడున్న అనుకూల వాళ్ళతో ఒక ప్రతికూలత ఏదైనా వస్తూ ఉంటే, లేకపోతే ఒక అవరోహణ క్రమంలో ఉంటే అప్పుడు కొంత ఉపయోగం ఉండొచ్చు. కానీ ఆ విధమైనది కాదు. పైగా ఈటెల బయటకు వచ్చిన సందర్భము, సమస్య కూడా ప్రజలందరికీ సంబంధించింది కాదు, అది పూర్తిగా వ్యక్తిగతమైంది. అందుకనే ఇది రాను ఆలస్యం అయ్యే కొద్దీ ఆయనకున్న కొద్దిపాటి సానుకూల సానుభూతి వాతావరణం కూడా తగ్గే అవకాశమే ఎక్కువగా ఉంటుంది. అందుకనే తన కార్యాచరణ ఏంటి, తన విధానం ఏంటి అనే స్పష్టతకు రావాల్సింది ఆయనే.